91 ఆర్థిక సంస్కరణలు వచ్చి 93 ఆ ప్రాంతాల్లో టెక్నాలజీ రెవల్యూషన్ వచ్చింది. ఈ రెండు తెలుగుదేశం పార్టీ అందిపుచ్చుకున్నాం, సంపద సృష్టించాం, కానీ ఆ సంపద కొంతమందికే వెళ్ళింది. ఇప్పుడు నేను ఒక కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాను. పేదవారిని ధనికుల్ని చేయడం, పూర్ టు రిచ్, ఇది నా సంకల్పం. ఇది నా సంకల్పమే కాదు, ఇది చేసి ప్రపంచానికి ఒక ఆదర్శంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేదవాడు ఎవడూ లేకుండా ప్రతి ఒక్కరు కూడా ధనికుణ్ణి చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. దీనికి ఒక కార్యక్రమానికి రూపకల్పన చేస్తాం. అవసరమైతే సమాజంలో కొంతమంది పైకి వచ్చారు, పేదవాళ్ళ వల్ల వచ్చారు, సమాజం వల్ల వచ్చారు. అలాంటి పైకి వచ్చిన మీరు మీకుండే వనరులు కానీ మీ నాయకత్వాన్ని కానీ ఉపయోగించుకొని ఒకరు ఒకరిని కానీ ఒకరు ఎక్కువ మందిని కానీ పేదరికం నుంచి ధనికులు చేసే కార్యక్రమం మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎన్టీ రామారావు గారు ఈరోజు 100 సంవత్సరాలైన చరిత్రలో మిగిలిపోతున్నారంటే ఆయన కూడా ఒక మనిషే, అచంచల విశ్వాసంతో ముందుకు పోయాడు. నేను కూడా ఒక రైతు కుటుంబంలో పుట్టాను, మధ్యతరగతి కుటుంబంలో పుట్టాను. హై స్కూల్లో పోవాలంటే 6 కిలోమీటర్లు నడిచాను. వంకల్లో, వాగుల్లో, పొలాల్లో, కొండలోకి చదువుకున్నాను. చదువుకున్న తర్వాత ఒక్కొక్క అవకాశాన్ని ఉపయోగించుకుంటూ ముందుకొచ్చా. ఈరోజు మీరందరూ చూస్తే ఆర్థిక వ్యవస్థలో కానీ పరిపాలనలో కానీ విజన్లో కానీ ముందుండి ఇవన్నీ చేయగలుగుతున్నారంటే దానికి మీరిచ్చిన ప్రోత్సాహం మీ అందరి కృషి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటప్పుడు ప్రతి ఒక్క పేదవాడిని ఎందుకు ధనికుడిని చేయకూడదనేది నా సంకల్పం. ఒకప్పుడు ఇది సాధ్యమయ్యేది కాదు, ఈరోజు సాధ్యం. దానికి కారణం టెక్నాలజీ వచ్చింది. టెక్నాలజీ వచ్చింది, ఎక్కడున్నా మానిటర్ చేసే అవకాశం వచ్చింది, శక్తి వచ్చింది, లీడర్షిప్ ఉంది. ఇవన్నీ ఉపయోగిస్తే సాధ్యం. 2047కి భారతదేశం ప్రపంచంలో 2 అగ్రదేశాల్లో ఒకటిగా ఉంటుంది. జాగ్రత్తగా చేస్తే 1 అవుతుంది. భారతీయులు ప్రపంచం మొత్తం అత్యంత ఇన్ఫ్లుయెన్సులు కలిగిన వ్యక్తులుగా బ్రహ్మాండంగా రాణించే పరిస్థితికి వస్తారు. సంపద సృష్టించడమే కాదు, సేవలు అందించడమే కాదు, ప్రపంచంలో పరిపాలనలో కానీ లేకపోతే కార్పొరేట్ గవర్నెన్స్లో కానీ కంపెనీ నడపలో కానీ భారతీయులే ముందుంటారు. దాంట్లో 35% తెలుగు వాళ్ళు ఉంటారు. అలాంటి సందర్భంలో నా సంకల్పం ఒకటి, భారతదేశంలో పేదవాళ్ళు లేకుండా ఇటు ప్రభుత్వం, అదే మరి పేదవాళ్ళని అన్ని విధాల పైకి తేవాలి. ఒకప్పుడు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో సంపద సృష్టించాం, ఇప్పుడు నేషనల్ హైవే వస్తామని చూశారు మీరు. 25 ఏళ్ళకు మనపు 2000 కంటే ముందు అలాంటి నేషనల్ హైవే మనకు లేదు. గుజరాత్ మన కలకత్తా నుంచి చెన్నైకి పోవాలంటే 4 రోజులు ప్రయాణం. ఈరోజు ఏవి ఎంత ఈజీ అయిపోయిందో మీరు చూశారు. ఒకప్పుడు ఫోన్లు ఉండేటివి కాదు, ఈరోజు ఫోన్లు ప్రతి ఒక్కరికి సెల్ ఫోన్లు వచ్చే పరిస్థితి వచ్చింది. ఇండియా ఇంటికాడ నుంచి కూర్చుంటే అమెరికాకు పనిచేసే పరిస్థితికి వచ్చారు. అందుకే నా సంకల్పం ఈసారి ప్రజలు, ప్రభుత్వం, ప్రైవేటు పార్ట్నర్షిప్ అంటే భాగస్వామ్యంతో పేదవాడిని ధనికుని చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడతా. ఇది సాధించి తీరతానని మరొక్కసారి తెలియజేస్తున్నా.